సిటీలో సీజనల్ వ్యాధుల తీవ్రత తగ్గిందన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్. నగరంలో వరుసగా కురుస్తున్న వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. త్వరలో రోడ్ల మరమ్మతులు చేయడంతో పాటు నగరంలో శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామన్నారు కమిషనర్. హైదరాబాద్ను భారీ వర్షాలు, సీజనల్ వ్యాధులు వేధిస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో ఒకవైపు సిటీ జనం ఇబ్బందులు పడుతుంటే మరోవైపు డెంగ్యూ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. సిటీలో ఏ ఇంట్లో చూసినా ఒకరిద్దరు విష జ్వరాలతో బాధపడుతున్నారు. ఇప్పటికే 1000కి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు బల్దియా దోమల నివారణ చర్యలు చేపట్టింది. దోమల ఉత్పత్తికి అనువైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి యాంటీ లార్వా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు చెప్పారు అధికారులు. మనకి ఇప్పుడు ఈ వర్షం హెవీ రెయిన్స్ వల్ల మనకి మాక్సిమం మనకి ఈ లార్వా బ్రీడింగ్ పాయింట్స్ అన్నీ కొంత వాష్అవుట్ అయి ఉంటుంది. సో బట్ మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చిన్న చిన్న వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏముంటాయి, అక్కడ బ్రీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ మనకి యాంటీ లార్వా ఆపరేషన్స్ అన్ని టేకప్ చేసుకుని అని చెప్పాము. సో అది మనం సక్సీడ్ అయితే మేబీ 7th 8th తర్వాత కూడా మనకి ఫ్రెష్ మస్కిటోస్ ఏముంటాయో, ఈ డెంగ్యూ ఉండొచ్చు, అదర్ క్రానిక్ ఉన్నవి మనం కొంత కట్అవుట్ చేసుకోవచ్చు. ఆ యాక్షన్లో కూడా మేము ఉన్నాము. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మనకి మేబీ ఈసారి కొంత ఇన్సిడెంట్స్ ఆఫ్ వెక్టర్ బాండ్ డిజీజెస్ కూడా మనం తగ్గించుకోవడానికి విల్ పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ అన్న. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ సహాయక చర్యలు చేపడుతున్నా నగర ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు కమిషనర్. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను త్వరలో రిపేర్లు చేస్తామంటున్నారు. వర్షాలు తగ్గితే 2 రోజుల్లోనే నగరంలోని ప్యాడ్ హోల్స్ అన్ని ఫిల్ చేస్తామన్నారు. ఇక రోడ్ల నిర్వహణ ప్రైవేటు పరం చేయాలనే ప్రతిపాదన పెండింగ్ లో ఉందని, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు కమిషనర్. మనం నెక్స్ట్ 3-4 డేస్లో మాక్సిమం మనకి పార్ట్ హౌస్ అన్ని కంప్లీట్ చేసుకుంటాము. సో మనం కూడా బిటమీన్ కంటిన్యూస్గా ఈవెన్ సండే అయినా అన్ని పని చేస్తున్నాము. ఇప్పుడు ఇలా వర్షం వచ్చినప్పుడు అది వెట్ అవుతుంది కాబట్టి ఇమీడియట్గా మనము మిక్స్ చేసి సప్లై చేయలేము. అంటే మనకి 9000 కిలోమీటర్స్ వరకు రోడ్స్ ఉన్నాయి. దాంతో 6700 కిలోమీటర్స్ వరకు సీసీ రోడ్స్ ఉంటాయి. దానికి మేజర్గా మెయింటెనెన్స్ రావు. సో రిమైనింగ్ అరౌండ్ 3200 కిలోమీటర్స్లో ఇప్పుడు గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంటున్నారు. ఆ ప్రకారంగా మీరు అన్నట్లు ప్రైవేట్ ప్లేయర్స్ దాంతో మెయింటెనెన్స్కి రావచ్చు, బట్ జీహెచ్ఎంసీ పే చేస్తుంది. సో ఆల్రెడీ ప్రిలిమినరీకి ఇచ్చాము, దాని మీద వాళ్ళు డిస్కషన్ నెగోసియేషన్ జరుగుతున్నాయి. వన్స్ దట్ ఈస్ త్రూ కొంత క్లారిటీ వస్తుంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు శిథిలావస్థకు చేరిన బిల్డింగ్స్ పై మరోసారి దృష్టి పెట్టామన్నారు కమిషనర్. బేగం బజార్, చార్మినార్, సికింద్రాబాద్ ప్రాంతాల్లోని పురాతన భవనాలను కూల్చివేయడానికి త్వరలోనే స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగరంలో బతుకమ్మ పండుగ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు బల్దియా కమిషనర్ లోకేష్ కుమార్. గణేష్ నిమజ్జన కొలనుల దగ్గరే బతుకమ్మల నిమజ్జన ఏర్పాట్లు చేశామన్నారు.